ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీ అభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చాలా తేలికైన అద్భుతమైన ఉపాయం గురించి తెలుసుకుందాం. చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను అక్క చెల్లెళ్ళు రెగ్యులర్గా అడుగుతున్న విషయం ఏంటంటే, మాకు ఎంత ప్రయత్నించినా ఉద్యోగం లభించడం లేదు. సంవత్సరం మేము ఒక్కొక్కసారి ఉద్యోగం చేస్తూ ఉంటే సంవత్సరానికి 2-3 ఉద్యోగాలు మారవలసి వస్తుంది. ఏ ఉద్యోగం చేస్తున్నా స్థిరత్వం అనేది లేదు. వ్యాపారం సరిగ్గా నడవడం లేదు. మాలో ఏదో తెలియని నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించింది అనిపిస్తుంది. ఏ పని చేయాలనిపించకపోవడం, ప్రతి చిన్న విషయానికి కోపం రావడం, ఇతరుల మీద అరవడం, గొడవలు పడటం, శారీరకంగా మానసికంగా ఇబ్బంది పడటం, అలాగే డబ్బులు వస్తున్నాయి కానీ నిలబడటం లేదు, వచ్చిన డబ్బులు ఇచ్చినట్లుగా ఖర్చు అయిపోవడం, మీ స్నేహితులతో మీకు చుట్టాలతోనూ చుట్టుపక్కల వాళ్ళతోనూ గొడవలు జరగడం, ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా సరే ఈ ఉపాయం చేయవచ్చు. చాలా తేలికైన అద్భుతమైన సిద్ధి ఉపాయం, అంటే ఖచ్చితంగా పనిచేస్తుంది అని అర్థం. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి తెలియచేస్తాను. ఈ ఉపాయాన్ని నెలసరి సమయంలో ఉన్న ఆడవారు చేయకూడదు, మిగతా వారు చేయవచ్చు, అంటే కుటుంబ సభ్యులు ఎవరైనా చేసుకోవచ్చు. అలాగే ఎవరన్నా మరణించి ఉంటే, అంటే కుటుంబ సభ్యులు ఎవరన్నా మరణించి ఉండి పెద్ద కర్మ అవ్వకుండా ఉంటే మాత్రం చేయవద్దు. అలాగే గర్భిణీ స్త్రీలు చేయవద్దు ఈ ఉపాయాన్ని, అంటే 7 నెలలు దాటిన గర్భిణీ స్త్రీలు చేయవద్దు. 7 నెలలకు ముందు వారు ఎవరైనా చేసుకోవచ్చు, 7 నెలలు దాటిన వారు చేయవద్దు. అలాగే ఇంట్లో ఎవరైనా పెద్ద మనిషి అయి ఉన్నా కానీ ఆ సమయంలో కూడా ఈ ఉపాయాన్ని చేయవద్దు, అంటే ఇంట్లో కుటుంబ సభ్యులు మైలు ఉన్నప్పుడు చేయవద్దు అని అర్థం. ఎవరన్నా మీకు మామూలుగా ఇంకొక డౌట్ కూడా వస్తుంది, అంటే ఎవరన్నా పిల్లలు పుట్టినప్పుడు ప్రసవించినప్పుడు కూడా ఆ మైలు ఉన్న సమయంలో చేయవద్దు. ఎందుకంటే చాలామంది ఈ మధ్య ఇవే అడుగుతున్నారు, ఏది చేయకూడదు, ఎన్నిసార్లు చెప్పినా అడుగుతూనే ఉన్నారు. అందుకని ఈసారి ఈ వీడియోలో చాలా క్లియర్గా ముందు చెప్పాను. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు: సింధూరం, మనం ఆంజనేయ స్వామికి ఉపయోగిస్తాం కదా ఆ సింధూరం. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి నేను చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అనేక రకాల సమస్యల గురించి అడుగుతున్న మిత్రులకి నా విన్నపం ఏంటంటే, మీరు నా ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి, లేదా ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీరు ఏదైతే ఆచరించగలుగుతారో అది ప్రయత్నించేయండి. నమ్మకం ఉన్నవారు, చేయగలిగే వారు మాత్రం ప్రయత్నించేయండి. ఆ వస్తువు దొరకకపోయినా, ఆ సమయం చిక్కకపోయినా, అర్థం కాకపోయినా పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు. ఇది నా విన్నపం. మనం ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో చెప్తాను. ఈ ఉపాయానికి కావాల్సింది సింధూరం, ఆంజనేయ స్వామికి వేస్తాం కదా సింధూరం. అలాగే వైట్ పేపర్ కావాలి, వైట్ పేపర్ మాత్రమే కావాలి, రూల్ పేపర్ తీసుకోవద్దు. ఈ ఉపాయాన్ని శుక్రవారం రాత్రి చేయాలి, శుక్రవారం రోజు రాత్రి చేయాలి. రాత్రి పడుకునే ముందు మీరు, అంటే మీరు అంతకుముందు స్నానం చేశారు, స్నానం చేసిన తర్వాత భోజనం చేశారు, మీరు రాత్రి పడుకునే ముందు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని తర్వాత మీ దేవుడి గదిలోకి వెళ్ళండి. తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకోండి, తీసుకున్న దానిలో కొంచెం ఇలా సింధూరాన్ని కొద్దిగా, ఎక్కువ కూడా కాదు కొద్దిగా, ఇలా వేసుకోండి. వేసి దాన్ని మీరు పొట్లంగా కట్టండి, ఇలా ఇలా కట్టండి. పొట్లంగా కట్టిన తర్వాత ఈ సింధూరం కట్టిన పేపర్ని మీ చేతిలోకి ఇలా తీసుకొని ఓం హనుమతే నమః, లేదా మీరు ఆంజనేయ స్వామి నామాన్ని ఏ నామాన్ని తలుచుకోవచ్చు. అంటే మీకు ఓం హం హనుమతే నమః, ఓం శ్రీ ఆంజనేయ నమః, ఇలా రామభద్రాయ నమః, ఇలా మీరు ఏదైనా తలుచుకోవచ్చు. ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని ఏ మంత్రమైనా సరే స్వామివారిది 21 సార్లు జపించండి. తర్వాత ఈ మంత్ర జపం అయిపోయిన తర్వాత ఈ పేపర్ని మీరు పడుకునే దిండు కింద పెట్టుకోండి. ఎవరైనా ఆడవారైనా మగవారైనా తల కింద దిండు కింద పెట్టుకోండి. ఉదయం నిద్ర లేచిన తర్వాత మీ స్నానం పూర్తి చేసుకొని తర్వాత దిండు కింద పెట్టిన సింధూరాన్ని, ఈ కట్టిన పేపర్ తీసుకొని మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళండి.
ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళి మీకు ఆంజనేయ స్వామి పాదం దగ్గర పెట్టే అవకాశం ఉంటే స్వామివారి పాదాల దగ్గర పెట్టండి. మీకు స్వామివారి పాదాల దగ్గర పెట్టే అవకాశం లేకపోతే గుడి ప్రాంగణంలో ఏదైనా ఒక ప్రదేశంలో పెట్టి వచ్చేయండి. ఈ ఉపాయాన్ని 5 శుక్రవారాలు చేయండి. అంటే 5 శుక్రవారాలు రాత్రి చేయటం, శనివారం ఉదయాన్నే స్వామివారి దగ్గర పెట్టి రావటం. ఈ విధంగా మీరు 5 శుక్రవారాలు సాయంత్రం పూట చేయాలి. మధ్యలో నిరసన వచ్చిందనుకోండి, ఆడవారికి ఆపేయండి, తర్వాత శుక్రవారం చేయండి. అలాగే ఈ విధంగా చేయడం వల్ల కలిగే లాభం చెప్తాను. ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది, వ్యాపార అభివృద్ధి కలుగుతుంది, మీరు వ్యాపారంలో వృద్ధి కూడా కలుగుతుంది. అంటే వృధా ఖర్చులు మీకు తగ్గుతాయి, ధనం మీ దగ్గర నిలబడుతుంది, నెగటివ్ ఎనర్జీ నుండి బయటపడతారు. జనాల మీద అరవటం, కరవటం, కోపంగా చిరాకు పడటం ఇలాంటివి తగ్గుతాయి. భార్య పిల్లలు భర్తలు అంటే ఎవరైనా సరే, ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే, కుటుంబ విషయాల్లో అంటే డబ్బు పరంగా వచ్చే గొడవలు అనేవి తగ్గుతాయి. అలాగే ఎప్పుడూ కూడా అంటే మానసికమైన బద్ధకం కలిగి ఉండటం ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. ఏ పని చేయాలన్న బద్ధకంగా ఉండటం, రాత్రి అంటే ఎక్కువసేపు మెలకుగా ఉండటం, తెల్లవారుజామున 5 గంటలకు పడుకోవడం, ఉదయం 1 గంటకు లేకపోవడం, అంటే మధ్యాహ్నం 1 గంటకు లేకపోవడం అది దరిద్రానికి హేతువు. అలాంటి వాడు జీవితంలో బాగుపడరు. కారణం ఏంటంటే మీరు ఉదయం సంధ్యకాలంలో నిద్రపోవడం, ఆ తర్వాత దాన్ని అంటే 7 గంటలు లేచిన పర్వాలేదు, 8 గంటలు లేచిన పర్వాలేదు, కానీ మధ్యాహ్నం వరకు పడుకునేవాడికి జీవితంలో ఎప్పుడూ కూడా ఎదుగుదల అనేది రాదు. ఎందుకంటే దాని అర్థం ఏంటంటే వాడి మీద రాహుకేతు ప్రభావం చాలా అధికంగా ఉందని అర్థం, వాడి జీవితంలో ఎదుగుదల రావడం కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి అలాంటి లక్షణాలు ఉన్నవారు బద్ధకంగా ఉంటారు, ఏది చేయలేరు, అన్నీ నెగిటివ్గా ఉంటాయి. కాబట్టి ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి, ఖచ్చితంగా అద్భుతమైన మార్పుని పొందుతారు. ఇది మీరు 5 శుక్రవారాలు చేశారు, మార్పు కనిపించలేదు, మళ్ళీ 5 శుక్రవారాలు చేయండి. అలా దీన్ని మీరు 5 సార్లు చేయవచ్చు, ఇది గుర్తుంచుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సంబంధం యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, మీరు ఏదైనా సరే వీడియోని పూర్తిగా చూడటం ప్రయత్నం చేస్తే అది మీకు చేయగలుగుతారా లేదని తెలుస్తుంది. పైపైన చూడటం వల్ల ఏంటంటే మీకు క్వశ్చన్లు తప్ప మీకు ఆన్సర్ దొరకదు. ఎందుకంటే నా వీడియోలో ప్రతిదానిలో కూడా క్లియర్గా చూడడం జరుగుతుంది, ఎలా చేయాలి, ఎంతవరకు చేయాలి అనేది. అలాగే మాకు సింధూరం దొరకదు గురువుగారు, కుంకుమ దొరుకుతుంది చేయవచ్చు అడిగేవారు ఉంటారు, ఇది కుంకుమతో చేయకూడదు, హనుమంతుడికి వాడే సింధూరంతోనే చేయాలి, ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. రెండవది, ఆహార నియమావళి బాగుంటాయో ఎటువంటి ఆహార నియమావళి ఏమీ లేవు. దీనికి నెలసరి సమయం మాత్రమే, మైలు మాత్రమే నియమావళి, కానీ ఆహార నియమావళి అంటూ ఏమీ లేదు. మరి వేరే మతం అండి చేయవచ్చా, ఏ మతం వారైనా నిర్భయంగా చేయవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సమస్య బాధపడుతూ ఉన్నప్పుడు పరిష్కార మార్గం అనేది మనం వెతుక్కోవాలి. అలా కాకుండా చూస్తూ ఊరుకుంటే ఏదీ తెలియదు. ఇది చేస్తూ ఎన్ని ఉపాయాలైనా మీరు చేయవచ్చు, అందులో మొక్కవాటం ఏమీ లేదు. ఓకే మిత్రులరా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.